మిథున రాశి ఈ మిథున రాశి వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సక్షాయణ నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను ముందుగా ఈ మిథున రాశి వారికి మా జాతకం అంతా బాగున్నప్పటికీ కూడా ఈ నెలలో విశేషించి మీ స్వయంకర్తాపరాధం వల్ల ఈ వృషభ రాశి ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళు మీ ఆలోచన తీరు కొంచెం ఖన్నింగ్ విధానంలో ఉంటుంది అంటే ద్వంద్వ వైఖరి చేస్తారు ఇద్దరితో స్నేహాలు ఇద్దరితో సంబంధ బాంధవ్యాలు ఇలా జ్యుయల్ నేచర్ అనేటటువంటిది అసలు మిథున్ రాశి అంటేనే జ్యుయల్ నేచర్ దృస్వభావ రాశి మరి అలాంటిది మీ దానివల్ల మీరు స్నేహితుల్ని ఆప్తుల్ని మీరు కోల్పోవడానికి మీకు అవకాశాలు ఉంటాయి అయినా మీకు ఏమీ ఆ బాధ ఏం బాధ ఉండదు ఎందుకనంటే ఆ పోయారులే అని అనుకుని మళ్ళీ మన కొత్త వాళ్ళతో మనం చేస్తున్నాం కదా అనుకుంటారు కానీ అది తీవ్రమైన నష్టంగా మీ ఉన్నాయి మీరు పోగొట్టుకునేటటువంటి అవకాశాలు మీకు కనబడుతున్నాయి అలాగే ఈ మిథున రాశి వారికి మనకి లాభంలో ఉన్నటువంటి గురు రాహువుల వల్ల ఉద్యోగ వ్యాపార విషయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇవన్నీ కూడా జరగడం రావడం జరుగుతుంది ట్రాన్స్ఫర్సు ఇవన్నీ కూడా మీరు కోరుకున్న చోట్లకి కోరుకున్న విధంగా జరుగుతుంది కానీ ఎంత జరిగినప్పటికీ కూడా మీకు మనశ్శాంతి ఉండదనమాట కొత్త వ్యక్తులతో పరిచయాలు మరియు ఇవన్నీ కూడా మీకు భవిష్యత్తు కాలంలో ఆపదల్లోకి మిమ్మల్ని నెట్టివేయడానికి మీకు అవకాశం ఉంటాయి మరి మంచి వాళ్ళని కనుక మీరు మా మంచి చెప్తున్నారు అనేటటువంటి దో ఉద్దేశంతో దూరం పెట్టుకునేటటువంటి మీ తల్లిదండ్రులను అమ్మనండి గురువులను అమనండి మీ సోదరులను అమ్మనండి మరి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ వల్ల మీరు వీళ్ళ సలహాలు వినకపోవడం వల్ల నష్టపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు ఉద్యోగాల్లో గుర్తింపు ఉంటుంది పని వత్తిడి మీకు ఎక్కువగా ఉంటుంది మరి ఈ శుక్రుడు కర్కాటక రాశిలో మీకు ధనాన్ని మంచిగా తెచ్చి పెడతాడు మరి అదేవిధంగా ఈ యొక్క కుజుడు మరి కన్యా రాశిలో ఉండి మీరు ఈ అనేకమైనటువంటి పోలీసు కేసుల వల్ల అవనండి కోర్టుల సమస్యల వల్ల అని వీటి తలపోటు మీకు రావడం జరుగుతుందనమాట అదేవిధంగా ఈ యొక్క శని కుంభరాశిలో ఉన్నటువంటి శని చక్కటి భాగ్యాన్ని మీకు కలిగిస్తాడు ఎంతైనప్పటికీ కూడా మరి ఈ యొక్క మకర లగ్నంలో ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మోస్ట్ ఎంతో సెల్ఫిష్గా బిహేవ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది తద్వారా మరి మనశ్శాంతి లేకపోవడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే కుంభ లగ్నము మరి మిథున రాశి వాళ్ళు వాళ్ళు కూడా కాస్త వీళ్ళ ఈ మకర రాశి వాళ్ళకంటే కూడా కొంచెం బెటర్గా ఉంటుంది ఇక మిగతా రాశులు వాళ్ళంతా కూడా మిగతా లగ్నం వాళ్ళ లగ్నం వాళ్ళంతా కూడా మంచిగా పరిస్థితి బాగుంటుంది వీళ్ళకి మాత్రము కొంచెం మనశ్శాంతి అనేటటువంటి తక్కువగా జరుగుతుంది ఇకపోతే కేతువు దగ్గరకు వచ్చేసరికి ఈ కేతువు మీకు తుల రాశిలో ఉండి మరి మీ బిడ్డలు మొండి వైఖరితో మీకు ప్రవర్తిస్తారు మీరు కూడా ఎలాగో మొండి వైఖరే కాబట్టి మీ ట్రైన్ మీరు ఎవరైతే తల్లిదండ్రుల మాట మీరు ఎలాగైతే వినరో గురువుల మాట అలాగే మీ పిల్లలు కూడా అదే విధంగా ప్రవర్తించి వాళ్ళు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి మరి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా మీరు ప్రయత్నించాలా ఆ తర్వాత ఉన్నత పోస్టులకి మీరు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ పరంగా మీకు అనేకమైనటువంటి లాభాలు మీకు కలుగుతాయి మరి ఈ రవి పదిహేడు సెప్టెంబర్ నుంచి కన్యారాశి ప్రవేశం వలన ప్రభుత్వ ఉద్యోగస్తులకు అందరికీ కూడా బాగుంటుంది మరి అలాగే బుధుడు సింహరాశిలో ఇరవై ఐదు జూలై నుంచి సభ్యదశలో డైరెక్ట్ అయి ఉండడం వలన కూడా మనకి బుధుడు శుభ ఫలితాలను ఇస్తాడు ఇంతకుముందు ప్రతి చిన్నదానికి కూడా మీరు తొందరపాటు వ్యవహారంతో మీరు చేసుకున్నప్పుడే మీకు ఆదరణ ఎక్కువగా లభించేది పోన్ల పాపం వీళ్ళ మా యకులన్నీ ఇప్పుడు ఎప్పుడైతే మీరు తొందరపడతానం కాకుండా అతి టూ స్మార్ట్గా బిహేవ్ చేయడం వలన ఎంతోమందిని ఇంకా కోల్పోతారు మీరు కోల్పోయేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు అడుగు తీసి అడుగు ముందు నిజాయితీ నిజాయితీ అనేటటువంటిది కంపల్సరీ మీరు నేర్చుకున్నట్లయితే మూర్ఖత్వం అనేటటువంటిది మీరు పక్కన పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు వృద్ధిలోకి వస్తారు కానీ మీతో వాళ్ళు ఈ మిదును రాసి ప్రత్యేకించి నేను చెప్పినటువంటి లగ్నం వాళ్ళతో మనం మీరు స్నేహం చేస్తే మీకే లాస్ ఉండదు కానీ మీతో స్నేహం చేసినటువంటి వాళ్ళు మాత్రం పిచ్చోళ్ళైపోవడం ఖాయం అనమాట ఇంకా వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి వైన్ వైన్ షాపులు పౌల్ట్రీస్ తర్వాత ధాన్యాలు రైస్ ఇటువంటి వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయి మరి భూ లాభాలు కొంటారు స్థలాలు కొంటారు ఇవన్నీ కూడా ఎంత కొన్నప్పటికీ కూడా దురాశతో మీ వ్యవహారం సాగుతుంది అనమాట అంటే ఈ బుధుడి యొక్క ప్లేస్మెంట్ వల్ల మనకి ఆశ రాహు ఇంకా ఆశ ఇంకా ఆశ ఈ ఆశ పెట్టడం వలన మీరు లాస్ట్కి అది మీకే నష్టంగా పరిణమిస్తుంది మీ భర్తలకు కూడా మీరు సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఇది కొనండి అది కొనండి అని మరి వాళ్ళకి తెలియదా మరి దానివల్ల వాళ్ళ ప్రేమ నుంచి మీరు దూరమైపోవడానికి అవకాశాలు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కనిపెడుతూనే ఉంటారు కన్నింగ్ ఈ మిథున రాశులు అందరూ ఘనింగగా ఉండరండి మరి కన్నింగ్గా ఉన్నటువంటి వాళ్ళు ప్రతి రాశిలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇలా ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉంటారు కాబట్టి ఈ ఎవరైతే నిజాయితీతో వెళ్తారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మిథున రాశిలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఎవరైతే అతి తెలివితేటలతో ఇతరులు మేము చాలా టూ స్మార్ట్ తెలివైన వాళ్ళమని ప్రవర్తించే వాళ్ళు మాత్రం బాధపడ్డం ఖాయం రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీరు కుచుడికి కొంచె జపం చేయండి కొంచె స్తోత్రాలు చదవండి కుచుడికి కిలోంపావు కందుల్ని ఎర్రని వస్త్రాన్ని మీరు పేద బ్రహ్మలకి దానం చేయండి పేదవాళ్ళకి అవసరంలో ఉన్న వాళ్ళకి ఈ మిథున రాశిలో చాలామంది విపరీతమైనటువంటి డబ్బు ఉన్నప్పటికీ కూడా పిశ్సారితనంగా ఉంటారనమాట అది గొప్ప అనుకుంటారు దాని అలాగా ఉండడం వలన మరి ఈ యొక్క నెక్స్ట్ జన్మకి మీరు దానం చేయకపోవడం వల్ల మీ ప్రిశ్నార్తనం వల్ల ఇతరుల చేత ఫ్రీగా చెప్పించుకొని వాళ్ళకి మరి డబ్బులు ఇవ్వకుండా ఉండడం వలన ఇతరుల చేత ఫ్రీగా పనులు చేయించుకునే డబ్బులు ఎగ్గొట్టడం వల్ల ఇవన్నీ కూడా రుణానుబంధాలుగా మీకు ప్రతిబంధకాలుగా మీకు నెక్స్ట్ జన్మలో రావడం జరుగుతుంది కాబట్టి రెమిడీస్ దగ్గరికి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చన చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు చదువుకోండి కేవలం ఇదే కాదు మానవత్వంతో మీరు పేదవాళ్ళకి సహాయం చేసినప్పుడు ఇతరుల పట్ల గొప్పగా మీరు వ్యవహరించినప్పుడు మాత్రమే మీకు మంచి జరుగుతుంది ఇక చిన్నమస్తాదేవి యొక్క ఆరాధన దశమహా విద్యల్లో మీరు చేసుకోవాలా ఈ విధంగా చేసుకున్న వాళ్ళకి బాగుంటుంది శుభమస్తు